సో ఇన్ఫ్లమేషన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. దీనికి సంబంధించి గార్లిక్ మష్రూమ్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గార్లిక్ మష్రూమ్కి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి ముక్కలు, మష్రూమ్, కారం, ఉప్పు, మిరియాల పొడి, పాలకూర, నిమ్మకాయ రసం, నూనె, కొత్తిమీర. గార్లిక్ మష్రూమ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. క్విజ్ ప్రోగ్రామ్ కాబట్టి అలాగే లాస్ట్ వరకు తెలియదు ఏంలా చేస్తారు ఏంటి అనేది. అంటే ఇప్పుడు దీని చూసి చెప్పచ్చు కదా మీరు. అది కష్టం అండి. మీరు ఏం చేస్తారు నాకు తెలియట్లేదు. ఇన్ని రోజులకి ఏం రెసిపీ అర్థం కావట్లేదు. ఎండింగ్ హ్యాపీగా ఉంది కదా. లేకపోతే ఇంగ్రీడియంట్స్ పెట్టగానే చెప్పేస్తారు కానీ. ఓకే, మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. సో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ కొద్దిగా వేడికి కలుసుకుని అలాగే మనం వెల్లుల్లిని కట్ చేసుకుందాం. చాలా వరకు అన్ని రెసిపీస్లో వెల్లుల్లిని బాగా యూజ్ చేస్తారు కదా. మెయిన్ బెనిఫిట్స్ ఏంటండి వెల్లుల్లి వల్ల? సో వెల్లుల్లి వల్ల మనకి బాడీలో కొలెస్ట్రాల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయండి. అండ్ దాంతోపాటు ఏంటి అంటే ఇది హార్ట్కి కూడా చాలా మంచిది. ఓకే, సో కట్ చేసిన గార్లిక్ వేసుకుంటున్నాము. సో మనం ఇంట్లో యూజ్ చేసే ప్రతి స్పైస్ మన హెల్త్కి చాలా మంచిది. వెల్లుల్లి కానీ, అల్లం కానీ, మిరియాలు అన్నీ చాలా మంచిది అండి. ఇండియన్ స్పైసెస్ కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుంది. దాని అది ఇచ్చేంత హెల్త్ బెనిఫిట్స్ మనకి టాబ్లెట్స్ కూడా ఇవ్వవు. ఓకే, నెక్స్ట్ కట్ చేసుకునే ప్రాసెస్ ఏమన్నా ఉంది? యా, మష్రూమ్ కట్ చేసేసుకున్నాం. సో బ్రీఫ్గా ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటో చెప్తారు. అసలు దేనివల్ల ఇన్ఫ్లమేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి? సో ఇన్ఫ్లమేషన్ అనేది మనకి బాడీలో జరిగే న్యాచురల్ ఇమ్యూన్ ప్రాసెస్ వల్ల వస్తుంది అని చెప్పాను కదా అశ్విని. ఇది వచ్చేసరికి మనకు బాడీకి ఏదైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఏదైనా పాథోజన్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి సపోజ్ ఏదైనా ఫుడ్ తీసుకున్నాము, దానివల్ల మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫస్ట్ రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అయిపోయి దాంతో ఫైట్ చేయడానికి మనకి ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే ఓకే, అలా మనకి బాడీలో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. లైక్ యాంటీబాడీస్ లాగా యూజ్ అవుతుందా? అవును. సో కట్ చేసుకున్న మష్రూమ్ యాడ్ చేసుకున్నాం. మష్రూమ్ ఓకే. స్టార్టరా? ఎస్, ఫైనల్లీ తెలుసుకుందాం నేను ఇది స్టార్టర్ అని చెప్పేసి. సో దీన్ని ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుందాం అశ్విని, సో దట్ ఆ రా స్మెల్ అంతా పోతుంది. సో ఇన్ఫ్లమేషన్స్లో టైప్స్ ఉంటాయా? 2 టైప్స్ ఉంటాయి అశ్విని మేజర్గా. సో ఫస్ట్ది అక్యూట్, నెక్స్ట్ది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అన్నమాట. సో ఈ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసరికి మనకు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు జరిగే ప్రాసెస్ని అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటాము. అండ్ మేజర్ ఎక్కువ మేజర్ డిసీజెస్ ఉంటాయి కదా అప్పుడు, లైక్ ఏదైనా హార్ట్ డిసీజ్ కానీ, లేదు అంటే ఏదైనా ట్రామా, యాక్సిడెంట్స్ అట్లా టైప్లో జరిగే ఇన్ఫ్లమేషన్ని మనము క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పేసి అంటాము. సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా అశ్విని, దీంట్లోకి నేను కట్ చేసిన పాలకూర వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కారం. దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. సో వెజ్ కదా ఇది జనరల్గా మష్రూమ్ అంటే, దీని బదులు నాన్ వెజ్ రీప్లేస్ చేసుకోవాలంటే ఏం వేసుకోవచ్చు? స్కిన్లెస్ చికెన్ కానీ, ఫిష్ కానీ వేసుకోవచ్చు. సో మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అశ్విని. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, ఒకసారి కలిపేసుకుందాం. దీన్ని ఆఫ్ చేసి మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, ఆఫ్ చేసేయండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న ముందు ఇంకొన్ని క్వశ్చన్స్. షూర్. సో ఇన్ఫ్లమేషన్ వచ్చిందని దానికి మెయిన్ సైన్స్ ఏంటండి?
సో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మనకు ఆ పర్టికులర్ ఏరియాలో రెడ్గా అయిపోతుంది అశ్విని. సపోజ్ లైక్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో వాళ్ళకు ఆ బోన్స్ దగ్గర కానీ లేదంటే జాయింట్స్ దగ్గర కానీ రెడ్గా అయిపోతుంది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అండ్ టచ్ చేస్తే ఓవరాల్ బాడీ కంటే అక్కడ మనకు కొద్దిగా ఎక్కువగా వేడిగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇలా మేజర్గా మనం ఈ సైన్స్తో అర్థం చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని డయాగ్నోసిస్ ప్రాసెస్ ఏముంటుంది? సో దీనికి మనకి కొన్ని టెస్టులు కూడా ఉన్నాయి అశ్విని, బట్ అది ఏంటి అంటే డిపెండ్స్ అనమాట. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు కండిషన్ బేస్ చేసుకొని, లైక్ ఈఎస్ఆర్ అని చెప్పేసి అంటాము, లైక్ ఇన్ఫెక్షన్ రేట్ని చూడడానికి కూడా యూజ్ చేస్తారు. ఇది సిఆర్పి అని చెప్పేసి ఈ టెస్ట్ల వల్ల కూడా మనకి ఎంత పర్సెంట్ ఇన్ఫెక్షన్ ఉంది అని తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే ట్రీట్మెంట్ మనం అంటే దీనిది క్యూరబుల్నా అంటే స్టేజ్ బట్టి, ఇన్ కేస్ అది అక్యూటా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ దాన్ని బట్టి ఉంటుంది. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అయితే మనం కొద్దిగా డైటరీ చేంజెస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో సరి చేసేసుకుందాం. ఫైనల్గా కొద్దిగా నిమ్మకాయ పిండి వేసుకున్నాం లక్ష్మి. ఓకే, జీడిపప్పులో ఉన్నది తెలుసు, ఇక్కడ నుంచి చూస్తుంది అది ఫ్రైడ్ జీడిపప్పు. గార్లిక్ మష్రూమ్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? సో చాలా బాగుంది కదా చూడడానికి గార్లిక్ మష్రూమ్. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. గార్లిక్ మష్రూమ్కి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి ముక్కలు, మష్రూమ్, కారం, ఉప్పు, మిరియాల పొడి, పాలకూర, నిమ్మకాయ రసం, నూనె, కొత్తిమీర. గార్లిక్ మష్రూమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు వెల్లుల్లిని మష్రూమ్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకుని కొద్దిసేపు కలుపుకోవాలి. తరువాత పాలకూర, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే గార్లిక్ మష్రూమ్ రెడీ.